Rani. నీకంత డబ్బు ఎందుకు? ఓ అప్పుడే మ్యాటర్ నీకు పోస్ట్ అయిపోయిందన్నమాట. ఎందుకు దేనికి అని నన్ను అడిగే రైట్ నీకు లేదు. రైట్స్ గురించి అడగట్లేదు రాణి, అడగాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి అడుగుతున్నాను. వాట్ 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 ఏమన్నావు? రెస్పాన్సిబిలిటీయా? ఈ మాట వినడానికి కూడా కొత్తగా వింతగా ఉంది నాకు. రాణి, మీ నాన్నగారి దయ వల్లనే ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాను. దయ వల్ల కాదు, మా నాన్న ఇచ్చిన ఆస్తి వల్ల. అదే చెప్తున్నాను, మీ నాన్న నాకు లైఫ్ ఇచ్చారు కాబట్టి నీ లైఫ్ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకుంది. నువ్వు అడిగిన 2 లక్షలు నేను ఇస్తాను. కాకపోతే ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటో అది? డబ్బులు ఖర్చు పెట్టడం చాలా ఈజీ, సంపాదించడం చాలా కష్టం. సంపాదించే వాళ్ళకి ఆ డబ్బు వాల్యూ తెలుస్తుంది, వాల్యూ తెలిసిన వాళ్ళకి ఆ డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి, ఎందుకు ఖర్చు పెట్టాలని తెలుస్తుంది. అది తెలుసుకోవడానికి ప్రయత్నించు. నువ్వేదో పెద్ద బిజినెస్ మ్యాన్ అనుకున్నానే. ఇంట్లో ఉన్నప్పుడు నాలాంటి వాళ్ళకి ఇలా ట్యూషన్స్ చెప్పే అలవాటు కూడా ఉందనుకోలేదు. నాకు తెలిసిన వాళ్ళకి కొంతమందికి చెప్పమంటే చెప్తాను, నెలకి కొంత అమౌంట్ కూడా వస్తుంది. రాణి, అబ్బా మరో లెసనా? నో. 2 లక్షలు ఎక్కడిగావుగా, తీసుకో. కూర్చోపిండి.